నా పేరు ఉడతా రామకృష్ణ మీరు చూస్తున్నది సదా మీకోసం న్యూస్ ఛానల్ అందరికి నమస్కారం మిని రాజధాని రచ్చబండకి స్వాగతం ఈ రోజు ముఖ్యంగా మెయిన్ ఇష్యూ వచ్చి ఎగ్జామినేషన్స్ సరే గత రోజులుగా ఈ సమస్య తీవ్రతనే చాలా మంది ప్రజలు తల్లిదండ్రులు అందరూ గుర్తించగలిగారు కానీ ఏంటి ఏమైనా ప్రాబ్లమ్మా ప్రజలు తల్లిదండ్రులు అందరూ గుర్తించగలిగారు ఒక్కడ తప్ప ఆ ఒక్కడెవరో మీ అందరికీ తెలుసు ఇందాక ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఆ ఒక్కటి స్టేట్మెంట్ ఏంటంటే ఆయన విద్యార్థుల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతున్నట్ట మరి గతంలో ఇంకెవరో ముఖ్యమంత్రులు లేరు భవిష్యత్తులో ఇంకెవరో ముఖ్యమంత్రులు రారు మరి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఈయన చాలా ఆందోళన చెందుతున్నాడంట ఎందుకంటే ఈ పరీక్షలే వాళ్ళ బంగారు భవిష్యత్తుకి ఏయో పునాదులు కట్టరేస్తాయట ఎక్కడున్నాం మనం అప్డేట్ అవ్వండి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 10th క్లాస్ మార్కులు అదే పక్క ఇర్రెలెవెంట్ ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమే ఉంది దానివలన ఇప్పుడు మీరు పరీక్షల్లో మార్కులు వేసి ఎంతోమంది విద్యార్థుల్ని చంపేసినందువల్ల ఇక్కడ పరీక్షల్లో ఈ జబ్బు తగిలించుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు తగిలించి టెస్ట్ కిట్లు లేవయ్యా ఎక్కడ సరైన టెస్ట్ కిట్లు లేవు ఎక్కడ బెడ్లు లేవు మీరు వేసుకునే అడ్వర్టైజ్మెంట్లో సాక్షిలో ఇంకా వేరే పేపర్లో వేసుకుని అడ్వర్టైజ్మెంట్లో బెడ్లు ఉంటాయి 3 గంటలు ఇవ్వమన్న మీ ఆదేశాలు ఉంటాయి తప్ప ప్రాక్టికల్గా అక్కడ బెడ్లు లేవు మీరు తెలుసుకోరు మీకు చెప్పరు మీ బంధు బంధువులు మీకు చెప్పింది అని మీరు నమ్ముతారు సో ఇప్పుడు ఏంటంటే వెరసి ఈ ముఖ్యమంత్రి గారికి చాలా విపరీతమైన ఇంట్రెస్ట్ వచ్చిందండి ఈ విద్యార్థుల మీద వీరి బంగారు భవిష్యత్తు మీద అందుకని వాళ్ళు చచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలి అని ఒక కంకణం కట్టుకున్నాడు ఆయన సో 10th క్లాస్ వరకు ఓన్లీ గ్రేడింగ్ సిస్టమే ఉంది ఇది అందరికీ తెలుసు ఇంటర్మీడియట్లో 99 మార్కులు వచ్చినా ముఖ్యమంత్రి గారు మళ్ళీ మెడికల్ ఎంట్రన్స్ కావాలంటే మెడికల్ ఎంట్రన్స్ రాయాలి ఇంజనీరింగ్ కావాలంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయాలి తప్ప మీరు వేసే ఈ మార్కులకి ఏమీ రాదు సో దానికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్ పాస్ అవ్వటం సో ఇంటర్మీడియట్ మీరు పాస్ చేశారనుకోండి చాలు వాళ్ళు తర్వాత ఆ ఎగ్జామ్స్ ఎంసెట్లు అవన్నీ మెడికల్ ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళ పరీక్షలు రాసుకుంటారు అవన్నీ కూడా దేశం మొత్తం మీద ఏదో పోస్ట్పోన్ చేశారు ఆర్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేశారు అక్కడికే ఇంతటి భారతదేశంలో ఈయన ఒక్కడే పెద్ద విద్యాధికుడు ఏం చదువుకున్నారు సార్ మీరు చెప్పండి ఒకసారి మీ విద్యా అర్హతలు ఏంటో చెప్పండి నేను ధైర్యంగా చెప్తున్నా ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఐఎమ్ ఏ డిస్టింక్షన్ స్టూడెంట్ వెరిఫై మీ రెడ్డి గారు ఎవడో ఉన్నారుగా అక్కడ వైస్ ఛాన్సలర్ వెరిఫై చేయించండి 78 to 82 బి ఫామ్ 82 to 84 ఎం ఫామ్ వెరిఫై చేయించండి ఆల్ ఫస్ట్ క్లాస్ అండ్ ఎంఫామ్ విత్ డిస్టింక్షన్ ఏంటి మీ డిగ్రీలు ఏంటి చెప్పండి ఏ దేశంకి వెళ్ళి ఎన్ని చదువుకున్నారు ఎన్ని రోజులు చదువుకున్నారో చెప్పండి అక్కడికి మీకేదో అసలు మీకు ఒక్కడికే ఏదో విద్యార్థులు అంటే శ్రద్ధ ఉన్నట్టు మేము ప్రజాప్రతినిధులుగా మేము ఎంపీ అయ్యాం మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు అంతే కదా అక్కడికి ఏదో మీరు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు మీ పుట్టుకే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికే మీరు పుట్టినట్టు మీకు ఒక్కడికే సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు ఏ మాకు లేదా బాధ్యత ఆర్ వి నాట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ డూ యూ థింక్ యువర్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇన్ ద స్టేట్ ఆర్ వి నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్
ఏంటిది మీ ఇష్టం వచ్చినట్టు మీరు పరీక్షలు పెట్టేస్తారు, పైగా ఒక కోవిడ్ ఇన్వెలిలేటర్ని ఒక నేస్తారా అంటే ప్రతి ఒక్కరికి ముక్కులో పెట్టి తిప్పి టెస్ట్ చేస్తారండి, అప్పటికప్పుడు పరీక్ష రాసే ముందు టెస్ట్ చేస్తారా? ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఒకరికంటే మొత్తం అందరికీ పోగుతుంది, ఎలా చేస్తారు అసలు? ఎగ్జామినేషన్ అంటే అసలు మీరు ఎప్పుడు సరిగ్గా పరీక్షలు రాస్తే కదా, ఏదో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అసెంబ్లీలో చెప్పారు తప్ప మీ మార్కులు ఎవరు చూశాడు? ఎగ్జామినేషన్స్ రాయాలంటే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? ఆ టెన్షన్లో మీకు కరోనా, యు ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ కరోనా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టెన్షన్. ఇగ్నోరెన్స్ ఈస్ ఎ బ్లిస్, యు ఆర్ సర్వైవింగ్ అండర్ యువర్ ఇగ్నోరెన్స్, బట్ ఎవ్రీబడి కాంట్ బి యాజ్ ఇగ్నోరెంట్ యాజ్ యు ఆర్ యాజ్ సమ్వన్ ఎల్స్. నిజంగా చాలా చాలా కరెక్ట్, ఇగ్నోరెన్స్ ఈజ్ సర్టన్లీ ఎ బ్లిస్, బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ నాట్ ఇగ్నోరెంట్, పీపుల్ ఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ కరోనా. పీపుల్ హావ్ ఎర్లియర్ బిలీవ్డ్ యూ ఏ పారాసెటమాల్ వేసుకుంటే పోద్దని, వసంత దేవన్ ఇస్తున్నారు, జగనన్న విద్యాదేవన్ ఇస్తున్నారు, జగనన్న తల్లి దేవన్ ఇస్తున్నారు, అయ్యో ఇస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు పరీక్షలు పెడితే జరగబోదు ఏంటో తెలుసా ముఖ్యమంత్రి గారు? మీరు ఇవ్వబోయే స్కీమ్కి పెట్టుకోవాల్సిన పేరు ఏంటో తెలుసా? జగనన్న శ్మశాన దీవెన. నెక్స్ట్ స్కీము, మీరు పరీక్షలు ఇలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతానంటే జగనన్న శ్మశాన దీవెన ఉంది, పాడి దీవెన శ్మశాన దీవెన అవుతుంది. ఐ హావ్ రిటన్ ఎ లెటర్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అబౌట్ యువర్ యాటిట్యూడ్ ఇన్ ద స్టేట్, హౌ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ద రిప్రజెంటేషన్స్ గివెన్ బై ద పేరెంట్స్ ఆర్గనైజేషన్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. We did not even bother, we never bother to bother now. ఇందులో ప్రధానమంత్రి గారికి మీ యాటిట్యూడ్ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులోనే దెర్ ఈజ్ వన్ పర్టికులర్ సెక్షన్ ఇన్ ఐపీసీ 269 ఐపీసీ, విజ్ఞత కలిగిన ప్రేక్షకులు, ఈ టీవీ చూసిన వాళ్ళు చదవండి ఒకసారి, ఐపీసీలోకి వెళ్ళండి, సెక్షన్ 269 ఐపీసీ అని చెప్పి మీ టెలిఫోన్లో కొట్టుకుంటూ వస్తుంది. సెక్షన్ 269 ఐపీసీలో ఎవరు చదవకుండా ఎవడన్నా కారణం అయితే కనుక అతని మీద హత్యా నేరం మోపొచ్చని చెప్పి ఉంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అహెడ్ డెఫినెట్లీ సమ్ పీపుల్ ఆర్ అదర్ టుడే ఆర్ టుమారో దే విల్ బి ఫైలింగ్ ఇన్ ద కోర్ట్ అండ్ కోర్ట్ వుడ్ సర్టన్లీ టేక్ యాక్షన్. అదర్వైజ్ ఐ వుడ్ బి కంపెల్డ్ టు ఫైల్ కేస్ ఫర్ అన్ అటెంప్ట్ టు మర్డర్ ఆఫ్ ద పబ్లిక్ అండర్ 269 ఆఫ్ ఐపీసీ. ఒకసారి 269 ఆఫ్ ఐపీసీ చదువుకోండి, మీరు దానికి రెస్పాన్సిబుల్ అవునా కాదా అన్నదే చూసుకోండి. సో ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో ఒక పేరా చదివి వినిపిస్తా, ద రిఫరెన్స్ టు హూఎవర్ ఇన్ రిలేషన్ టు సెక్షన్ 269 ఐపీసీ హియర్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ద ప్రొటాగనిస్ట్ యాజ్ చీఫ్ మినిస్టర్. Honorable Sir, entire nation is in solidarity with your tireless sacrificial work delivering administration. I very much feel my request for your intervention why this letter as a burden on your senses in this crucial hour. But even after multiple appeals through proper press briefings and a personal request letter to our Chief Minister, none of us here could derive any appraisal pertaining to postponement annulment of exams from the Chief Minister's office. In such alarming situation, I am rather compelled through, though reluctantly, to pen this letter to your Honorable Chair seeking solace. So, Pradhan Mantri Gariki, with a copy to HRD Minister Koda, Vidyarthulu Tallidandrulu, Vari Vethalu, Mee Kathalu, Anni Koda, Chala Spashtanga, తెలియచేయటం జరిగింది. అంచేత దయచేసి మరొక్కసారి అర్థం చేసుకోండి, డోంట్ బి చైల్డిష్, మూర్ఖంగా ముందుకు వెళ్ళొద్దు. అరే ఫలానా స్టేట్ వాడు పెట్టాడు పరీక్ష అని చెప్పండి, ఒక్కడూ లేడే అంటే ఎంతో 29 రాష్ట్రాల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకళ్ళే సరైన నిర్ణయం తీసుకుని
ఒక అతి గొప్ప ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా? అది అనుకోవాలని చెప్పి అనుకుంటున్నారా పోని? ఎనఫ్ ఇస్ ఎనఫ్ మై డియర్ చీఫ్ మినిస్టర్ సార్, ప్లీజ్ స్టాప్ ఇట్. అదర్వైజ్ as I said, courts are anyhow going to stop, and anyhow you will not keep quiet. To kill the public, you will go to Supreme Court, and again Supreme Court also would come for the rescue of the public, and again what are you going to do? Do the mudslinging on the judiciary. Ante ga meer chesindi to mundu chesindi malli cheyalanukunedi edo rakamga aa judiciary ni ఆహ్వానించాలనేదే మీ ఉద్దేశం అయితే సరే, మరి నేను చేయగలిగేది ఏమీ లేదు ఎక్సెప్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. సో ఇవాళ ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే దాడులు దారుణాలు ఏమిటి. నిన్న మొన్న ఫ్రెష్గా పడ్డారు అదూలిపాలెం నరేంద్ర కుమార్ గారు పడ్డారు పడి ఏసీబీ కేసు. అయినా ప్రభుత్వం ఎంప్లాయా? ఏసీబీ కేసు ఏంటండి తగుదనమ్మా అంటే మీకు డైరెక్టర్ జనరల్ ఓకే సరే మీరు చెప్పింది ఆయన చేయాలి, మీరు చెప్పారు ఆయన చేశాడు. అసలు ఏసీబీకి ఆ ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా? అతను తీసుకున్న ఎప్పుడో నరేంద్ర కుమార్ గారు చైర్మన్ అవ్వక ముందు ఒక పర్టికులర్ ట్రస్ట్కి వాళ్ళు పాలమ్ముకుంటే వచ్చిన డబ్బులతో ఆ యూనియన్ వాళ్ళు 10 ఎకరాలు ఒక ట్రస్ట్కి ఇస్తే ఆ ట్రస్ట్ తరఫున ఒక హాస్పిటల్ కడతాయి. ఆ కట్టిన హాస్పిటల్కి ఈ ఇందులో ఉన్న పాల సంఘంలో ఉన్న 1,10,000 120,000 మందికో 50% రేట్కి ఓ హాస్పిటల్ కట్టి ఇస్తే దానికి ఇతని మీద పెట్టిన వ్యక్తిగతమైన కేసుకి అసలు ఏమైనా సంబంధం ఉందా? మీరేదో సాక్షి పేపర్లో రాసినంత మాత్రాన ఇంకొక 4 ఛానల్స్ని 4 కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళని భయపెట్టి వేయించుకున్నంత మాత్రాన నిజం ఎన్ని రోజులు దాయగలం మనం? ఎన్ని రోజులు దాయగలం? రేపమాపు కోర్టులో కొట్టేస్తారు అది. తర్వాత తగుదనమ్మా అంటే కంపెనీస్ యాక్ట్కి మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం? కంపెనీస్ యాక్ట్కి మీకేమైనా సంబంధం ఉందా? మీకు కూడా కంపెనీలు ఉన్నాయి కదా, పవర్ కంపెనీ ఉంది, సిమెంట్ కంపెనీ ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి కదా, పేపర్ కంపెనీ ఉంది, ఇన్ని కంపెనీలు ఉన్నాయి, మరి చేసేయగలరా? అంటే కంపెనీస్ యాక్ట్లో ఒక ముఖ్యమంత్రి అన్నాడు దూరిపోగలరా? ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అక్కడ ఏమైనా తేడా జరిగితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాడు. కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన వాటిల్లో కూడా మీరు ప్రైవేట్గా ఏసీబీ కేసులు పెట్టేసుకుంటారు, దానికి ఏదో చిన్న లింకు ఏదో చిన్న లింక్ వేసి పెట్టారు. మేము ఇంకో 3 రోజులు పెట్టగలరా జైల్లో, అంతే కదా, యూ విల్ కమ్ అవుట్ ఆన్ బెయిల్. అండ్ ఆ కంపెనీలలో మీరు ఇంటర్ఫేర్ అవ్వడానికి లేదు అని చెప్పి డెఫినెట్గా ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ మరొక చెంపదెబ్బ తగలటం ఖాయం. ఇంత కక్ష అవసరమా? హౌ మచ్ అటెన్షన్ యూ నీడ్ నౌ మిస్టర్ చీఫ్ మినిస్టర్? హౌ మచ్ అన్డివైడెడ్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్? సో ఒక లాయర్ని ఖాళీగా ఉన్నవారు, ఎవరిని ఖాళీగా ఉన్నవారు, ఆ పోలీసులను ఖాళీగా ఉన్నవారు, ఆయన ప్రజాసేవ చేసుకున్నవారు, అతని మొహం మీదకి పొద్దున్నే 100-150 మంది పోలీసులను పంపుతారండి. ఆ పోలీసులు ఏదో ప్రజాసేవ చేసుకుంటే కనీసం కొంచెం బెటర్గా ఉండేది కదా ఈ కరోనా సమయంలో. ఎవరిని ఏ పని చేయనివారు? ఎంతసేపు బిల్డింగులు బదులు దొబ్బుదామా, ఈయన జైల్లో పెడదామా, లేకపోతే మురళీ మోహన్కి పెనాల్టీ వేద్దామా, లేకపోతే జువారీ సిమెంట్ మూసేద్దామా? మీ సిమెంట్ సేల్స్ కొన్ని ఇబ్బంది వచ్చినాయా? జువారీ సిమెంట్ ఎంత రిప్యూటెడ్ కంపెనీ అది, జువారీ సిమెంట్ మూసేస్తారా? ఇస్తే నోటీస్ ఇవ్వండి, ఏమైనా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే నోటీస్ ఇవ్వండి. ఇట్ ఈస్ పాన్ ఇండియా కంపెనీ, ఆ పాన్ ఇండియా కంపెనీని మూసేస్తారు. కడపలో ఉన్నది, మీ కడపలో ఉన్న ఇండస్ట్రీని మీరు మూసేస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి ఉండొచ్చు ఇష్యూ, ఉండొచ్చు ఇష్యూ అంటే అడ్రస్ ద ఇష్యూ, గివ్ ఎ నోటీస్. మరి మీరు మూసేశారని చెప్పారు, ఇంతకుముందు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, ఏమేమి రెక్టిఫై చేయమన్నారు? రెక్టిఫై చేయమంటే వాళ్ళు రెక్టిఫై చేశారా లేదా?
అన్నది కూడా యువర్ ఆన్సర్ ఇవ్వడు బికాస్ సచ్ ఎ రెప్యూటెడ్ సిమెంట్ కంపెనీ జువారి ఇట్స్ బిలాంగ్స్ టు ఎ వెరీ బిగ్ గ్రూప్ హూ హాస్ బిల్డ్ ది కంట్రీ కంట్రీని బిల్డ్ చేసిన గ్రూపుల్లో ఒకటైన గ్రూపు నిన్న కాక మొన్న మీరు ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారు బట్ వాట్ ఈస్ జువారి గ్రూప్ డోంట్ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ సచ్ ఎ బిగ్ గ్రూప్ ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం వచ్చి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టి మీ కడప జిల్లాలో ఎంతోమందికి ఉపాధి ఇచ్చి ఇంత చేస్తే అంత నిర్దాక్షిణ్యంగా మూసేస్తారండి ఈజ్ దిస్ ద వే యు ట్రీట్ ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ ద కన్సర్న్ మినిస్టర్ వాంట్ యూ ఓపెన్ హిస్ మౌత్ వై ఈజ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్ ఎవ్రీబడి నోస్ వై సుబారి సిమెంట్ ఈస్ క్లోజ్డ్ అండ్ ఎవ్రీబడి నోస్ వై సంగం డైరీ ఈజ్ taken over. You don't have any right. It's a matter of few more hours or few more days. Definitely courts would interfere. But what is the image of the government subsequently? And what is the image of the party subsequently? Alochinchandi. Ivanni kuda alochinchandi long run lo. Kevalam naa kaksha theerali. Naa kaksha theerchadam kosame pradhalu naaku vote chesaru. కక్ష తీర్చుకో జగన్ నిన్ను చేసిన వాళ్ళందరినీ కక్ష తీర్చుకో అంటానుగా మ్యాండేట్ ఇచ్చింది అని అనుకుంటున్నారా ఏంటో మరి చాలా అన్యాయంగా ఉంది పరిస్థితి మరి ఇంకా ఎప్పటికీ మీ కక్షలు కార్పణ్యాలు ఆగుతాయో సరే ఇవాళ ఏదో ఏదో విద్యాదీవన ఏదో ఏదో తల్లి ఏదో దీవెనలో ఏదో ఇచ్చారు కదా అలా ప్రతిదానికి 2 రోజుల్లో దీవెన జరుగుతుందని ఒక అడ్వర్టైజ్మెంట్ నేడే దీవెన అని చెప్పి ఒకటి నిన్నిచ్చాం దీవెన అని రేపొద్దున ఇంకొకటి అంటే ఒక్కొక్క స్కీమ్కి డిఫరెంట్ డిఫరెంట్ దీవెనలో ఆ దీవెనలకి ఓ ప్రీ రిలీజు రిలీజు ఓ పోస్ట్ రిలీజు ఏది రాష్ట్రం ఉన్న ఈ ఆర్థిక పరిస్థితికి ఈ చక్కటి చిరునవ్వుతో ఇన్ని ఫోటోలు అవసరమా ఎందుకు ఇంత డబ్బు వృధా చేయటం అనేది కూడా మరి కాస్త ఆలోచిస్తే బాగుంటుంది సో వెరసి నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ కరోనా కేర్ మీరు ఇచ్చే కిట్లో కూడా కనీసం పక్క రాష్ట్రాలు ఇచ్చే కిట్లో వాటిలో డాక్టర్ సైకిల్ ఉంటుంది మీరు ఇచ్చే కిట్లో ఇవాళ నాకు అనంతపూర్ నుంచి ఒక ఆయన మెడికల్ ప్రొఫెషన్కి సంబంధించి ఒక ప్రభుత్వ ఉద్యోగి పంపాడు పేరు చెప్తే మళ్ళీ ఉద్యోగం తీసేస్తారు అందుకని పేరు చెప్పలేను అందులో ఆ కిట్లో డాక్టర్ సైకిల్ లేదు దేర్ ఇస్ నో డాక్టర్ సైకిల్ విచ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సెవరల్ అదర్ స్టేట్స్ ఏదో మీ సొంత ఫార్ములాలు డాక్టర్ జగన్ ఇచ్చిన ఫార్ములాలు అవి ఉన్నాయి తప్ప వేరే లేవు ఇక మరి నిన్న సరే ముఖ్యమంత్రి గారు మరి పనులు ఒత్తిడి వలన కోర్టుకు రాలేకపోతున్నారు కాబట్టి సో మరి ఆ బెయిల్ రద్దు అన్నదాని మీద నేను అదో పిటిషన్ వేయటం సరే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు నిన్న దాని గురించి చర్చించాం కాబట్టి పెద్దగా చర్చించదలుచుకోలేదు కానీ ఎవరో మరి నిజంగా లక్ష్మీపార్వతి గారే రాశారా లేకపోతే లక్ష్మీపార్వతి గారి పేరు మీద ఎవడో ఇంకో దిక్కుమాలిన 2 లక్షలు వెదవాడన్నా రాశాడా నాకు తెలీదు ఏంట్రా అంటే ఇంకొక మాట లేదు ఏదన్నా మాట్లాడితే ఆ విగ్గురాజు ఏంట్రా లుచాస్ విగ్గురా దాన్ని విగ్గు అంటారా ఓకే మీకు తెలిసింది అదే కాబట్టి అనండి విగ్గు అనే అనండి నేనన్నా భూమికి జాండ ఉన్నానరా నేను నన్ను అలగ ఉన్నానరా కోతిలా ఉన్నానా అలా ఉన్నాను అందంగానే ఉన్నాగా రే దరిద్రులారా మీరు ఎవరి గురించి అయితే మెచ్చుకుని కంపేర్ చేస్తున్నారో అతనికంటే అందంగానే ఉన్నాగా
అతనికంటే తెల్లగానే ఉన్నాగా, అతనికంటే పొరుగ్గానే ఉన్నాగా, అతనికంటే కొంచెం బొచ్చు తగ్గింది. సో దానికి నా చెట్టు పేద నేను చేసుకున్నాను. మీకేంట్రా, మీకేంటి అంత అన్నం గురించి మాట్లాడాలంటే? నా కొడుకు గురించి మాట్లాడండి, నా రంగు గురించి మాట్లాడండి. ఇన్ కంపారిజన్ విత్ ది అదర్ ఫెలో హూమ్ ఎవర్ యువర్ లవింగ్, ఊరికి ప్రతి ఓడు ఇంకొక పడి లేదు, పొచ్చు లేదు, యూజ్లెస్ రాస్కల్స్. మాట్లాడితే ప్రతి ఎడ్డి, ప్రతి ఎడ్డి నా కొడుకు. నేనే రెడ్డి అన్నా, ఐ రెస్పెక్ట్ రెడ్డీస్, ఐ రెస్పెక్ట్ రియల్ రెడ్డీస్. సో ప్రతి ఎడ్డి గాడు అన్న. సో ప్రతి ఒక్కడు కామెంట్ ఏంట్రా అంటే మాట్లాడితే బ్యాగులు కేసుల గురించి మాట్లాడతారా, లుచ్చాస్ లఫంగాన్ ఏంట్రా, ఏముంది ఇలాంటి పనిష్మాలలో కొంతమంది పక్క రాష్ట్రాల్లో కూడా గతంలో పరిపాలనలోకి వచ్చినప్పుడు నా పేమెంట్లు ఆగిపోతే అయిన గొడవలు జరిగినాయి, మా లీగల్ కేసులు నడుస్తున్నాయి. అరే ఇన్ని కేసులు పెట్టుకుని సంవత్సరంన్నరగా కోర్టుకు కూడా రాకుండా ఎగ్గొట్టి 31 ఛార్జ్షీట్లు పెట్టుకుని ఏంట్రా మాట్లాడుతున్నారు? ఊరికనే మాట్లాడితే ప్రతి లఫంగా గాడు మాట్లాడేవాడే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మంచిది. నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తే ప్రేమించుకో, పిచ్చి మొండవడుకులకి చెప్తున్నా, నోటుకు వచ్చినట్టు వాగి పిచ్చి మొండవడుకులకి. మీరెవరినన్నా ప్రేమిస్తే ప్రేమించుకోండి, ఆ ప్రేమ మీ హృదయాల్లో దాచుకోండి. ఊరికనే నోటుకు వచ్చినట్టు వాగితే, నా బొచ్చు గురించి మాట్లాడితే, అవతలోడు పొడుగు గురించి, అవతలోడు మోహం ఎలా ఉందో దాని గురించి, అవతలోడు రంగు గురించి, నా బ్యాంక్ లోన్ గురించి మాట్లాడితే, అవతలోడు 1,000 కోట్లు దోశాడని చెప్పి ఛార్జ్షీట్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తుంది. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాగండి, వాగేటప్పుడు. అంతే తప్ప పెన్ను ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు రాసిపడి దొబ్బితే మీదే ఉంది, మీరు బాగానే ఉంటారు. తీరేవాడికి తీరిపోద్ది. వన్స్ అగైన్ మై సజెషన్ టు దిస్ స్టూపిడ్ డాంకీస్ ఇస్ టు బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇక సరే చూద్దాం రేపు పొద్దున్న ఈ కోర్టులో ఏమవుతుందో. ఆ జడ్జిమెంట్లు అంటే నేను చెప్పేది సరే, ఈ బెయిల్ రద్దు కేసు గురించి కాదు, అది ఎలాగో నోటీస్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్లు వాళ్ళు చేసుకుంటారు. ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసేయాలని చెప్పి అనుకోవటం, ఇటువంటి ఈ కేసులు ఏమవుతాయన్నది 1-2 రోజుల్లో మనకు తెలుస్తుంది. అలాగే ఈ పరీక్షల మీద కేసు ఏమవుతుంది, మరి అది తేలకుండా ఇలాగ మూర్ఖంగానే వెళ్తే సరే, మరి హత్యా నేరం మీద అటెంప్ట్ టు మర్డర్ అన్న దాని మీద కూడా 269 దట్ కేసు ఐ విల్ ఓన్లీ బి ఫైలింగ్. ఇక ఈరోజు మంచి మాట, తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగాని వాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి, పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. కొంచెం సిమిలర్గా ఉండేది ఇంతకుముందు కూడా చెప్పా, బట్ దిస్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్, మే అపియర్ సిమిలర్. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగాని వాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. బంధాలంటే బహుశా ఏదన్నా మరి క్యాస్ట్ ఫీలింగ్ ఏమో. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి, పరిస్థితులు రేపు ఎలాగైనా మారవచ్చు. దయచేసి ప్రజలు ఈరోజు
రోడ్డు మీదకి వచ్చి రాలేని పరిస్థితి. సో కాబట్టి ఆందోళన చేయలేకపోవచ్చు, మాకు పరీక్షలు వద్దని ఆందోళన చేయలేకపోవచ్చు. ఈ దురాగతాలు మీరు ఆపండి అని, బట్ అంతరంగంగా ప్రతి ఒక్కడి మనసులో సంఘర్షణ అన్నది జరుగుతుంది. మీరు చెప్పే నీతి వాక్యాలు, మీరు చూపెట్టే, మీరు కార్చే ఈ ముసలి కన్నీరు, విద్యార్థుల మీద మీరు చూపెట్టే ఈ కపట ప్రేమ నిజం కాదు అని అందరికీ తెలుసు. నిజమని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి వృధా ప్రయత్నాలుగానే మిగులుతాయి. మై అప్పీల్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ బీ హ్యూమన్ అండ్ డోంట్ బీ ఇన్ హ్యూమన్. దిస్ ఈస్ మై సింపుల్ అప్పీల్ మై డియర్ చీఫ్ మినిస్టర్, బీ హ్యూమన్ అండ్ డోంట్ బీ ఇన్ హ్యూమన్. థ్యాంక్ యూ విత్ దిస్ వన్ సింపుల్ రిక్వెస్ట్. ఈ వార్త మీకు నచ్చినట్లయితే సదా మీకోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నమస్కారం.